స్టూడెంట్స్, ఈరోజు మనము 2018కి సంబంధించి టెట్ హిస్టరీ పేపర్ను రెండవ భాగంగా చర్చించుకుంటున్నాం. 2018లో వచ్చినటువంటి టెట్ రబ్బీ లూకాస్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించేటటువంటి వీడియోస్ తెలంగాణ మరియు ఏపీకి సంబంధించి ఉచితంగా వీడియోస్ అందిస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే గిన అశోకుని యొక్క శాసనాలలో ఉపయోగించిన భాష ఏమిటి అంటున్నాడు. ఓకేనా? అశోకుడు క్రీస్తు పూర్వానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను 261 క్రీస్తు పూర్వంలో కళింగ యుద్ధం అనేటువంటిది కూడా చేశాడు. అంటే ప్రాచీన కాలంలో ఎక్కువగా ప్రాముఖ్యత పొందినటువంటి భాష ఏదన్నా ఉంది అంటే మొదట అది ప్రాకృతం. ప్రాకృతం, ఓకేనమ్మా? సంస్కృతం కాదు, ప్రాకృతం. అశోకుని యొక్క శాసనాలలో ఉపయోగించిన భాష ప్రాకృతం అని మనం గమనించాల. చోళుల కాలంలో ఉర్ అనగా అర్థం ఏమిటి అంటున్నాడు. ఇక్కడ చోళుల కాలంలో ఉర్ దక్షిణ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన, గ్రామీణ స్థానిక స్వపరిపాలన మూల పురుషులుగా మనం ఇలా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఉర్ అంటే ఏమిటి అంటే గిన, ఓకేనా, రైతుల నివాస స్థలాలు, రైతుల యొక్క నివాస స్థలములను ఉర్ అని పిలుస్తారు. కాకతీయులలో ఎవరి పాలనా కాలంలో ఓరుగల్లకు హనుమకొండ నుండి రాజధానిని మార్చారు? ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. ఓకేనా? ఓరుగల్లకు హనుమకొండ నుంచి మార్చింది ఎవరు అంటే గిన రుద్రదేవుడు. రుద్రదేవుడు అని మనం గమనించాలా. ఇక్కడ రుద్రదేవుడు శ్రీకృష్ణదేవరాయలు పాలనా కాలం అంటున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు పాలనా కాలం ఇది 1509 నుంచి 1529 క్రీస్తు శకం మధ్యకాలానికి చెందినవాడు. 1509 నుంచి 1529 ఇతని పాలనా కాలం మాత్రమే. విజయనగర సామ్రాజ్యంలో, ఓకేనా, ఒక గొప్ప వైభవం తీసుకొచ్చినటువంటి రాజు. ఇతని కాలాన్ని స్వర్ణయుగం అని కూడా అంటాం మనం. ఓకేనా? ఇక్కడ సబర్మతి ఆశ్రమంలో 1930 మార్చి 12 ప్రారంభమైన ఉద్యమం ఏదంటే దండి అని మనం చెప్పాలా. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు, దండి సత్యాగ్రహం. సారనాథ స్తూపం గల రాష్ట్రం ఏమిటి అంటే గిన ఉత్తరప్రదేశ్ అని మనం చెప్పవచ్చు. సారనాథ్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి సంబంధించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సారనాథ్ స్తూపం. నామ్ దాన్ ఇస్నాన్ అను పదాలను ఉపయోగించిన వాడు గురునానక్. గురునానక్, ఓకేనా? మనకి ఇక్కడ భక్తి ఉద్యమంలో చెప్తున్నారు. ఓకేనా? నామ్ అనగా సరైనటువంటి ధ్యానం. ఓకేనమ్మా? దాన్ అనగా ఇతరుల యొక్క సంక్షేమం. ఓకేనా? ఇస్నాన్ అనగా మంచి నడవడిక అనేటువంటి పదాలు. ఇవి కూడా మనకు తెలుసుకోవాలి. ఓకేనా? నామ్ దాన్ ఇస్నాన్ అను పదాలు చెప్పిన వాడు ఎవరంటే గురునానక్ అని మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కందరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించింది ఎవరంటే చందేలు. ఓకేనా? ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే చందేలు అనేటువంటి వాళ్ళు వీటిని నిర్మించడం జరిగింది. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టారు. అది ఎప్పుడు పూర్తయిందంటే 1849 సంవత్సరంలో. చాలా ఇంపార్టెంట్, ధవళేశ్వరం వద్ద గోదావరి నది మీద ఆనకట్ట నిర్మించడం జరిగింది. అది పూర్తయినటువంటి సంవత్సరం ఏమన్నా ఉంది అంటే అది 1849 అని మనం గమనించాలి. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన దండి ఏ రాష్ట్రంలో కలదు అంటున్నాడు. ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఇక సారనాథ్లోని అశోకుని శిలాస్తంభాలలో గల శిల్పకళ ఏమిటి అంటున్నాడు. ఓకేనా? సారనాథ్లోని అశోకుని శిలాస్తంభాలలో గల శిల్పకళ రాజస్థాన్ శిల్పకళ అని మనం చెప్పవచ్చు. రాజస్థాన్ శిల్పకళ. కుతుబ్ మినార్ను ప్రారంభించిన వాడు ఎవరు అంటున్నాడు. కుతుబ్ మినార్ను ప్రారంభించిన వాడు ఎవరు అంటే కుతుబుద్దీన్ హైబాక్. ఓకేనా? కుతుబుద్దీన్ హైబక్ అనేటువంటి వాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, కుతుబ్ మినార్ను ప్రారంభించింది మాత్రం కుతుబుద్దీన్ హైబక్, అయితే దాన్ని పూర్తి చేసిన వాడు ఇల్టుష్మిష్ అని మనం చెప్పవచ్చు. ఇల్టుష్మిష్ కోటలో రాజమహల్ కట్టడం నిర్మాణం ఏమిటి అంటున్నాడు. ఇక్కడ ఇండో
ఇండో టర్కీ శైలి అని మనం చెప్పవచ్చు. ఓకేనా? చంద్రగిరి కోటలో రాజమహల్ కట్టడం నిర్మాణ శైలి ఇండో టర్కీ. అరకు లోయలోని పోరోజు అనేటువంటి గిరిజన తెగ మాట్లాడేటటువంటి భాష ఏమిటి అంటే రెమో, రెమో అని మనం గమనించాలి. ఇక ఇక్ష్వాకుల యొక్క సామ్రాజ్య రాజధాని విజయపురి, విజయపురి చాలా ఇంపార్టెంట్ పెట్టు, రెండుసార్లు అడిగాడు పెట్టు. ఓకేనా? ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే గిన అశోకుని యొక్క శాసనాల్లో ఉపయోగించిన భాష ప్రాకృతం, సంస్కృతం కాదు ప్రాకృతం. చోళుల కాలంలో ఉర్ అనగా ఏమిటి అంటే గిన రైతుల నివాస స్థలములని మనం గమనించాలా. కాకతీయుల కాలంలో ఎవరి పాలన కాలంలో ఓరుగల్లకు హనుమకొండ నుంచి రాజధాని మార్చారంటే రుద్రదేవుడు. శ్రీకృష్ణదేవుని యొక్క పరిపాలన కాలం ఎంత అంటే కనుక 1509 నుంచి 1589 వరకు. సబర్మతి ఆశ్రమంలో ప్రారంభమైనటువంటి 1930 మార్చి 12 ప్రారంభమైన ఉద్యమం దండి. శారదా స్థూపం ఉత్తరప్రదేశ్లో ఉంది. నామ్ దాన్ ఇస్నాన్ అనేటువంటివి భక్తి యుద్ధంలో భాగంగా ఓకేనా ఎవరు ఉపయోగించారంటే గురునానక్ అనేటువంటి వాడు ఉపయోగించాడు. కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించింది చందేలులు. ధవళేశ్వరంలో గోదావరి నదిపైన ఆనకట్ట పూర్తి చేసింది 1849. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది దండిలో. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్లో ఉంది. సారనాథ్లోని అశోకుని శిలాస్తంభాలలో గల శిల్పకళ రాజస్థాన్ శిల్పకళ. కుతుబ్ మినార్ ప్రారంభించింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. చంద్రగిరి కోటలోని రాజమహల్ కట్టడ నిర్మాణ శైలి ఇండో టర్కీ శైలి, చాలా ఇంపార్టెంట్. అరకు లోయలోని పోరోజు గిరిజన తెగ మాట్లాడే భాష రెమో. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటున్నారు? మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు, చంద్రగుప్త మౌర్యుడు అని మనం చెప్పవచ్చు. ఓకేనమ్మా? మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఓకేనా చంద్రగుప్త మౌర్యుడు. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయిన బెంగాల్ నవాబు ఎవరు? ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో, ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయినటువంటి నవాబు ఎవడంటే గిన సిరాజ్ ఉద్దౌలా, సిరాజ్ ఉద్దౌలా అనేటువంటి వాడు. 23 సంవత్సరాల యోధుడు. ఓకేనా? ఇతడు అనేక కారణాల ద్వారా ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది. హరప్ప నాగరికత కాలంలోని ప్రజల లిపి, హరప్ప కాలంలో ఉన్నటువంటి ప్రజల లిపిని మనం ఏమంటామంటే బొమ్మల లిపి లేదా చిత్రలిపి అంటాము. చిత్రలిపి లేదా బొమ్మల లిపి అంటాము, బొమ్మల లిపి అంటాం. దీనికే మరొక పేరు సర్పలేఖనం అని కూడా పిలుస్తారు. ఇక యుద్ధ దేవుడు ఎవరు అంటే గిన ఇంద్రుడు. ఇంద్రుడిని మనం ఏమంటామంటే యుద్ధ దేవుడు అని పిలుస్తాం. ఓకేనమ్మా? హోమ్ రోల్ ఉద్యమం ప్రారంభించిన వారు ఎవరు అంటున్నాం? ఇక్కడ హోమ్ రోల్ ఉద్యమాన్ని మనకిచ్చిన ఆన్సర్ ప్రకారం తీసుకుంటే గిన బాల గంగాధర్ తిలక్, గంగాధర్ తిలక్ అనేటువంటి వాడు. ఓకేనా? 1916 హోమ్ రోల్ ఉద్యమం భారతదేశంలో 2 ప్లేసుల్లో ప్రారంభమైంది. ఉత్తర భారతదేశంలో బాలగంగాధర్ తిలక్ నాయకత్వంలో పూనాలో ప్రారంభమవుతే, దక్షిణ భారతదేశంలో 1916 డాక్టర్ అనిబీ సెంటి యొక్క నాయకత్వంలో మద్రాసులోని అడయార్ ప్రాంతంలో ప్రారంభమైంది. హోమ్ రోల్ అనగా స్వపరిపాలన అని అర్థము, మనం ఇక్కడ గమనించాలా. ఓకేనా? ఇక్కడ రాజు అశోకుని తాతగారు ఎవరు అంటే, అశోకుడు అనేటువంటి రాజు యొక్క తాతగారు ఎవరు అంటే గిన మనం ఇక్కడ గమనించినట్లయితే చంద్రగుప్త మౌర్యుడు, చంద్రగుప్త మౌర్యుడు అని మనం గమనించాలి. ఓకేనా? మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇతని కుమారుడే బిందుసారుడు. బిందుసారుని యొక్క కొడుకే ఎవరంటే గిన అశోకుడు అని మనం ఇక్కడ గమనించాలి. పురావస్తు శాస్త్రవేత్తలు 2000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రాచీన ఆలయాన్ని మధ్యప్రదేశ్లో కనుక్కున్నారు. అయితే ఆ ప్లేస్ ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నారు. ఓకేనా? అదేంటంటే విదిశ అని మనం చెప్పవచ్చు. ఏదంటే గిన వి
ది షా అనేటువంటి ప్లేస్లో. ఓకేనా? నెక్స్ట్ మనం గమనించినట్లయితే జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు తన నైట్హుడ్ అనేటువంటిది ఆంగ్లేయులకు ఇచ్చేసినాడు అంటున్నాడు. క్వశ్చన్ ఏంటంటే జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది, డ్రయ్యర్ అనేటువంటి వాడు దానికి ప్రధాన కారకుడు. అయితే ఈ సందర్భంలో జలియన్ వాలాబాగ్ జరిగినప్పుడు అనేక మంది చనిపోయినారు భారతీయులందరూ. దానికి నిరసనగా రబీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వాడు, ఓకేనమ్మా, తనకిచ్చినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చినటువంటి నైట్హుడ్ అనేటువంటి ఈ బహుమతిని ఎనికిచ్చేయడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఈయన రబీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్ర కాదు, వీని బీగా పలుకుతారు ఇక్కడ. ఇక్కడ మనం మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అంటున్నాడంటే ఈయన కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణ గురు అని మనం గమనించాలా. ఓకేనా? ఎవరంటే ఈయన ఇక్కడ మనం గమనించినట్లయితే నారాయణ గురు. ఓకేనమ్మా? కేరళలో సాంస్కృతిక పునర్జీవనానికి జీవం పోసిన వ్యక్తిగా ఇతన్ని మనం అంటాం. కందుకూరు వీరేశలింగం పంతులు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాడు, దేశం మొత్తం మీద రాజారాం మోహన్ రాయ్ అనేటువంటి వాడు ఏ విధంగా ఉన్నాడు, అలాగే కేరళలో మనం తీసినట్లయితే నారాయణ గురు అనేటువంటి వాడు ఉన్నాడు. మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు, గుడుల కన్నా బడుల మేలు అంటున్నాడు. ఓకే, ఆయన కొటేషన్స్ బాగుంటాయి. ఇక్కడ చూడండి, మా నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన వాడు ఎవరు అంటున్నాడు. నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించినటువంటి వాడు ఎవరంటే ఈయన హుయాన్ సాంగ్ అనేటువంటి వాడు. ఎవరంటే ఈయన ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, హుయాన్ సాంగ్ అనేటువంటి వాడు. ఓకేనమ్మా? నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన వాడు ఎవరంటే ఈయన హుయాన్ సాంగ్, చైనా వాడు. సారనాథ్లోని సింహశిఖరం అంటే ఏమిటి, దాని అర్థం అడిగిండు అనమాట. రాజస్థానికి టీవీకి, ఓకేనమ్మా, రాజస్థానికి టీవీకి గుర్తు అనమాట ఇది. ఏమిటంటే ఈయన సారనాథ్లోని సింహం. ఓకేనా? రాజస్థానికి చీరాల పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఓకేనమ్మా? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఓకేనమ్మా? కాకతీయుల కాలంలో నాయంకరులుగా పిలువబడే వాళ్ళు ఎవరంటే ఈయన గ్రామీణ ప్రాంతాలలో శిస్తు వసూలు చేసేటటువంటి వాళ్ళగా మనం చెప్పవచ్చు. ఓకేనమ్మా? గ్రామీణ ప్రాంతాలలో శిస్తు వసూలు చేయొచ్చే వాళ్ళను మనము నాయంకర్లుగా మనం పిలుస్తాము. పట్ల అనగా గ్రామ పెద్ద అని అర్థము. గ్రామ పెద్దను మనం ఇక్కడ పట్ల అంటున్నాము, చాలా ఇంపార్టెంట్. శాసనాలలో మొదటి భాగాన్ని ఎలా పిలుస్తారంటే ప్రశస్తి అని పిలుస్తారు, చాలా ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలో నెలకొన్నటువంటి ఏకైక మహాజనపదం ఏంటంటే అస్మక, చాలా ఇంపార్టెంట్ బిట్. శాతవాహనుల మూల పురుషుడు ఎవరంటే శ్రీముఖ లేదా శ్రీముఖుడు అని మనం గమనించాలి. ఒకసారి మనం గమనిస్తే మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు, ఇక ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయినటువంటి వారు సిరాజ్ ఉద్ దౌలా అనేటువంటి వాడు. హరప్ప కాలంలో ఉన్నటువంటి లిపి ఏమిటి అంటే గిన బొమ్మల లిపి లేదా చిత్రలిపి, దీన్ని సర్పలేఖనం అని కూడా పిలుస్తాము. యుద్ధ దేవుడిని మనం ఇంద్రుడు అని పిలుస్తాము. హోమ్ రోల్ ఉద్యమం ప్రారంభించినటువంటి వాడు బాలగంగాధర్ తిలక్. రాజు అంటే అశోకుని యొక్క తాతగారు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. పురావస్తు శాస్త్రవేత్తలు 2000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానునికి సంబంధించినటువంటి, ఓకేనమ్మా, ప్రాచీన ఆలయాన్ని మధ్యప్రదేశ్లో ఎక్కడ కనుక్కున్నారు అంటే కన్నా ఇక్కడ విదిశ అనేటువంటి ప్లేస్లో మనకు చెప్పవచ్చు. ఓకేనా? మనకు 1919 సంవత్సరంలో ఏప్రిల్ 13వ తేదీన ఒక సంఘటన జరిగింది మనకు, అదే జలియన్ వాలాబాగ్ సంఘటన. ఈ సంఘటనలో అనేక అరాచకాలు జరిగినాయి, చాలామంది చనిపోతే దానికి నిరసనగా మన రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ అనేటువంటి బహుమతిని రివర్స్ ఇచ్చేశాడు. మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని చెప్తున్నాడు నారాయణ గురు.
నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వాడు ఎవరంటే హుయాన్సాంగ్ అనేవాడు. సారనాథ్లోని సింహశిఖరం అనేటువంటిది రాజస్థానికి గుర్తు. చీరాల పేరల ఉద్యమ నాయకుడు ఎవరంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. కాకతీయుల కాలంలో నాయంకర్లుగా పిలువబడే వాళ్ళు ఎవరంటే గ్రామీణ ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసేవాళ్ళు. పట్ల అనగా గ్రామ పెద్ద. శాసనాలలో మొదటి భాగాన్ని ప్రశస్తి అంటాము. దక్షిణ భారతదేశంలో నెలకొన్న ఏకైక జనపదం అస్మక. శాతవాహనుల వంశ మూల పురుషుడు శ్రీముఖ లేదా శ్రీముఖుడు. మనం మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, సూఫీ సన్యాసులు అంటే గురువుల సమావేశాలు జరుగు ప్రాంతం ఏదంటే ఖాన్ కాహ్ అని మనం పిలుస్తాం. ఓకేనా? సూఫీ సన్యాసుల యొక్క సమావేశాలు జరుగు ప్రదేశాన్ని ఖాన్ కావ్ అని పిలుస్తాం. భారత యుద్ధ తంత్రంలో తుపాకులను ఫిరంగులను ఉపయోగించినటువంటి వాడు ఎవరన్నా ఉన్నాడంటే అతడు బాబర్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం తీసుకుంటే, తమ పాలనలో సామాజిక సమస్యలు పరిష్కరించడం కోసం ధర్మ మహామాత్యులు అనేటువంటి వాళ్ళని ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే ఏ రాజు అంటే అశోకుడు అని మనం చెప్పాలి. ఓకేనా? సూఫీ సన్యాసులు లేదా గురువుల యొక్క సమావేశాలు ఎక్కడ జరుగుతాయంటే ఖాన్ కావ్ అనే ప్లేస్లో. యుద్ధ తంత్రంలో ఫిరంగులను మరియు మరతుపాకులను ఉపయోగించినటువంటి వాడు బాబర్. తన పాలనాకాలంలో సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఓకేనా ధర్మ మహామాత్రులను ఏర్పాటు చేసిన వాడు ఎవరన్నా ఉన్నాడంటే అతను ఎవరంటే మనకు అశోకుడు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అయితే 60 ప్రశ్నలు ఇక్కడ చర్చించుకున్నాం. 61 ప్రశ్నలు ఉన్నాయి. 61వ ప్రశ్న ఏమిటంటే మనకు ఓకేనా, ఇక్ష్వాకుల రాజధాని ఏమిటి అన్నాడు. ఇది 2 టైప్స్ అని అడిగాడు. రెండుసార్లు అడిగాడు కాబట్టి 2 టైమ్స్ అడిగాడు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే విజయపూర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఐ లవ్ యూ, థ్యాంక్ యూ.